విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం అమరావతి. అమరావతి పాఠం నుండి భాషాంశాల యొక్క ప్రశ్న పత్రానికి సమాధానం చూడండి. మొదటి ప్రశ్నకు చేరువ అనే ప్రశ్నకు అర్థాన్ని వివరించండి. ఆ పదానికి అర్థం దగ్గర, దానికి సమీపం అనే మరొక అర్థాన్ని కూడా రాసుకోవచ్చు. అలాగే రెండో ప్రశ్న ముగ్ధులు అనే పదానికి అర్థాన్ని వివరించండి. ముగ్ధులు అనే పదానికి అర్థం మురిసిపోయిన వారు. అలాగే మూడో పదం పురము అనే పదానికి అర్థాన్ని వివరించండి. పురము అనే పదానికి అర్థం వచ్చేసరికి పట్టణము, దానికి నగరము అని కూడా రాసుకోవచ్చు. అలాగే నాలుగో ప్రశ్న శ్రేణి అనే పదానికి పర్యాయపదాలను వివరించండి. ఆ పదానికి పర్యాయపదాలు వచ్చేసరికి పంక్తి, వరుస. అలాగే ఐదో ప్రశ్న సందేహం అనే పదానికి పర్యాయపదాలను వివరించండి. సందేహం అనే పదానికి పర్యాయపదాలు వచ్చేసరికి శంక, అనుమానం అనే పదాలని పర్యాయపదాలుగా మనం రాసుకోవచ్చు. అలాగే ఆరో ప్రశ్న కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాల్లో ఉన్న ఒక సంధిని గుర్తించండి అనే ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్న ఏంటి అంటే అనునాసిక సంధి అనే పదాన్ని గుర్తించండి. ప్రశ్న పత్రంలో ఇచ్చిన వాక్యాల్లో అనునాసిక సంధికి చెందిన పదం తన్మయుడై, అది అనునాసిక సంధిగా మనం గుర్తించవచ్చు. ఎలా అంటే తత్ ప్లస్ మయుడై. కచేతరులకి నా కానీ మా కానీ పరమైనప్పుడు అదే వర్గంలో ఉన్న అనునాసికం ఆదేశంగా వస్తుంది. ఇక్కడ తా వర్గంలో ఉన్న అనునాసికం నా, కాబట్టి అది తన్మయుడై అనునాసిక సంధిగా మనం గుర్తించవచ్చు. అలాగే ఏడో ప్రశ్న వాంగ్మయము. వాంగ్మయము అంటే వాక్ ప్లస్ మయము. కచేతరులకి నా కానీ మా కానీ పరమవాలి. ఇక్కడ కా వర్గంలో ఉన్న అనునాసికం మనకు కనిపిస్తుంది. అలా వాంగ్మయం అనే పదాన్ని అనునాసిక సంధికి చెందిన పదానిగా మనం గుర్తించవచ్చు. అలాగే ఎనిమిదవది సన్నుతి. సన్నుతి అనే పదం అనునాసిక సంధికి చెందింది. సత్ ప్రస్తుతి ఇక్కడ కచేతపలు, ఇక్కడ నా కానీ మా కానీ పరమవాలి. కచేతపల్లో తా వర్గానికి చెందిన అనునాసికం నా, కాబట్టి ఇది సన్నుతి అనే పదాన్ని మనం అనునాసిక సంధిగా గుర్తించవచ్చు. అలాగే తొమ్మిదో ప్రశ్న ఇచ్చిన వాక్యాల్లో అనునాసిక సంధి పదం జగన్నాథుని. జగత్ ప్లస్ నాథుని ఇక్కడ కూడాను కచేతపల్లో నా కానీ మా కానీ పరమైనప్పుడు అదే వర్గంలో ఉన్న అనునాసికం ఏర్పడాలి. ఇక్కడ తా వర్గంలో ఉన్న అనునాసికం నా, కాబట్టి ఇది జగన్నాథుని అనే పదాన్ని మనం అనునాసిక సంధిగా మనం గుర్తించవచ్చు. అలాగే పదవ ప్రశ్న ఇచ్చిన వాక్యంలో అనునాసిక సంధి అనే పదాన్ని గుర్తించడం. ఆ వాక్యంలో జగన్మాత అనే పదాన్ని అనునాసిక సంధిగా మనం గుర్తించవచ్చు. జగత్ ప్లస్ మాత అంటే కచేతపులకి నా కానీ మా కానీ పరమవాలి. ఇక్కడ తా వర్గంలో ఉన్న అనునాసికం నా, కాబట్టి ఇది అనునాసిక సంధిగా మనం గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రశ్న పత్రాన్ని గమనించినట్లయితే ఆరో ప్రశ్న నుంచి పదో ప్రశ్న వరకు అనునాసిక సంధి పదాలని గుర్తించడం ఎలా అంటే అనునాసిక సంధి అంటే కచేతపులకి నా కానీ మా కానీ పరమవాలి. అలా పరమైనప్పుడు అదే వర్గంలో ఉన్న అనునాసికం ఆదేశంగా వస్తుంది. కాబట్టి ఇవన్నీ అనునాసిక సంధిగా మనం గుర్తించడం జరుగుతుంది అన్నమాట. ధన్యవాదాలు.